చరిత్ర ఆడియో రిలీజ్కి వచ్చినందుకు మీ అందరికీ ముందుగా నేను అభినందనలు తెలుపుతున్నాను. ఇక్కడ ఎక్కువగా నేను వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ మా సంస్థలో మొత్తం పది స్టేట్లో మొత్తం 50 లక్షల మంది మంచి మెంబర్లు ఉన్నారు. 50,000 మంది మెంబర్లు ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీలు అందరూ కూడా కలిపితే 5 లక్షలు అవుతారు. ఈ 5 లక్షల మంది కూడా ఈ వాసవి చరిత్ర చూడవాలని నేను ముందు మెసేజ్ పెడతాను. కాబట్టి మనందరూ చూడాలి. ఎందుకంటే మనకు తెలుసు చరిత్ర, మన పిల్లలు చిన్నపిల్లలకు చరిత్ర తెలియదు. అలా వాసవి మాత అంటే ఏంటి తెలియదు. పూర్వకాలం చెబుతుంటారు కలియుగంలో వాసవి మాతే మన దైవం. ఎలా దైవం వాసవి మాత అంట? పూర్వం త్రేతాయుగంలో పార్వతీదేవి, ద్వాపరయుగంలో రాజరాజేశ్వరి, అలాగే ఈ కలియుగంలో వాసవి మాత మన కులదైవం. అలా వాసవి మాత దైవం ఆ
కులంలో మనం పుట్టినందుకు మనం మనం వాసవి చరిత్ర తెలుసుకోవాలి ఆ వాసవి చరిత్ర తెలుసుకోవాలంటే మనం ఈజీగా ఆనందంగా మంచి మంచి పాటలతో ఆశ్చర్యస్వరంతో చక్కగా రూపొందించారు రాజశేఖర్ గారు కాబట్టి నేను మరి ఒక్క మా అందరూ వైశ్యస్ అందరూ కూడా తప్పనిసరిగా ఈ వాసవి చరిత్ర చూడవలసిందిగా కోరుకుంటూ ముందుగా ఈ ఫంక్షన్ బాగా సక్సెస్ఫుల్ గా అయినందుకు రోసీ గారు అమృత అస్త్రాలతో ఈ ఆడియో రిలీజ్ చేసినందుకు ఈ ఈ ఆయన చెప్పారు లాభసాటికి కాదు నేను కూడా కొంత సేవ దర్పతమన్నాని మన వైశ్యస్ అంటే సేవతో పునీతులు అవుతాం అలాంటి లాభాన్ని కూడా ఈ వాంట్ టు షేర్ ఇవన్నీ పాటలు మాకు వెన్నెగల్లి రాము గారు అలాగే ఎంకే రాము గారు అలాగే బాలసుబ్రహ్మణ్యం గారు సి నారాయణ రెడ్డి గారు అందరికీ నమస్కారం ఐ యామ్ వెరీ హ్యాపీ టు బి ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ ఫ్రమ్ బెంగళూరు ఐ ఆల్సో extend my hearty congratulations to the persons who have done this wonderful film on Vasavi Kannika Parameshwari. Sir, to your knowledge, I would like to tell that we Vasavians have developed into 1200 clubs all over India and abroad. To your surprise, let me tell you, only in Bangalore, which is the capital of Karnataka, we have developed 32 Vasavi clubs. In Tamil Nadu, we have 150 Vasavi clubs. In Maharashtra, we have two districts and 120 Vasavi clubs. See, we assure you from all the other states rather than in Andhra Pradesh that this film will be screened and will be most successful among all the films. Thank you, sir. శెట్టి గారిని కూడా సన్మానిస్తున్నారు మనందరి కోసం బెంగళూరు నుండి ఇక్కడి వరకు శ్రమను పోకుండా వచ్చి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ అలాగే కార్యక్రమంలో విచ్చేసిన పెద్దలందరికీ నా సాలూరి సంగీత అభివందనాలు ముఖ్యంగా మా నిర్మాతలు రాజశేఖర్ గుప్తా గారు పద్మిని రమేష్ గారు చంద్రశేఖర్ గారు అండ్ మై డైరెక్టర్ శ్రీపాద రామచంద్రరావు గారు అందరికీ మా ధన్యవాదాలు ఇప్పుడు మా మామూలుగా ఎన్నో సినిమాలు నేను 53 సినిమాలు చేశాను తర్వాత సీరియల్స్ చాలా చేశాను ప్రోగ్రామ్స్ చాలా ఇస్తూ ఉంటాను నెలకి 3-4 ప్రోగ్రాములు ఈ చిత్రం చేస్తున్నప్పుడు నాకు వేరే ఎక్స్పీరియన్స్ అంటే ఇంతవరకు మేము చేసిన చిత్రాలు చేస్తున్న పనులు పేరు కోసం డబ్బు కోసం పార్టీ కోసం అన్నీ చేస్తూ ఉంటాం నిజంగా పేరు వచ్చిందంటే ఇందాక శ్రీ సుమన్ గారు ఐనా ఒక రెండు మాటలు అన్నారు ఎంత బాగా అన్నారంటే సెలక్షన్ ఆఫ్ మ్యూజిక్ డైరెక్టర్ అని ప్లస్ ఆయన చెప్పినట్టుగా ఒక విషయం చెప్పారు ఆయన మరి ఎవరిని కించపరచకుండా ఎవరు మిస్టేక్ చేసుకోకుండా ఏదో మామూలుగా మ్యూజిక్ డైరెక్టర్స్ ఎంతోమంది ఉంటారు వాళ్ళని పెట్టేయటం కాకుండా ఒక అన్ని రకాలు చేసే మ్యూజిక్ డైరెక్టర్ని ఎంచి పెట్టుకున్నారన్నట్టుగా ఆయన చెప్పారు నాకు అర్థమైంది అది చాలా థ్యాంక్స్ మిస్టర్ సుమన్ చాలా థ్యాంక్స్ ఇంక మిగతా చేయలేరని కాదు ఆయన చెప్పిన విధం నాకు తెలుసు ఒక రాజేశ్వరరావు గారు అబ్బాయిని పెట్టుకున్నారు అన్నారు ఈ పిక్చర్కి శ్రీ కన్నిక పరమేశ్వరి చరిత్ర వాసవి కన్నిక పరమేశ్వరి చరిత్రకి నేను మీ సంగీత దర్శకుడు అయితే 40 ఏళ్ల క్రితం మా నాన్నగారు సాలు రాజేశ్వరరావు గారు కన్నిక పరమేశ్వరికి చేశారు ఆ చిత్రం కూడా చాలా బాగుపోయింది ఆ తర్వాత సినిమాలు కొందరు చెప్పారు సరిగ్గా ఆడలేదని ఆడిందని గవర్నర్ గారు కూడా చెప్పారు ఈ చిత్రానికి నేను పనిచేసింది పేరు కోసం
అయితే ముఖ్యంగా భక్తితో భక్తి కోసం నేను చేసిన పిక్చర్ అండి ఈ పిక్చర్ నేను అది నేను ప్రతిసారి నేను మ్యూజిక్ సిటీలో కూర్చున్నప్పుడు మనవాళ్ళు ఏదైనా చెప్తుంటే నేను అడిగేవానే ఉన్నానమాట నాకు వదిలేసేయండి నేను అమ్మవారి ఫోటోను పెట్టుకొని నేను మ్యూజిక్ చేస్తున్నాను ఆమె చేయించుకుంటారు అన్నారు ఈ ఏడు పాటలు ఎంత సార్ రమేష్ గారు మూడు రోజుల మూడు మూడు రోజుల్లో కంపోజింగ్ అయిపోయిందండి మూడు పాట ఏడు ఏడు పాటలు సో యాక్చువల్లీ మిరాకిల్ అంటారు అది అంటే ఇప్పుడున్న టెక్నికల్ అడ్వాంటేజ్ యాక్చువల్లీ ఇప్పుడున్న టెక్నికల్గా ఎన్నో ఎంతో స్పీడ్గా చేయొచ్చు టెక్నికల్గా మేము చేయనలేదు ఇవన్నీ న్యాచురల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ ఫ్లూట్ అంటే ఫ్లూటే వాడడం ఈ కీబోర్డ్స్ అది కూడా సుమన్ గారు చెప్పారు ఇందాక ఆయనకి చాలా నాలెడ్జ్ ఉంది మ్యూజిక్ దీంట్లో ఒరిజినల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ వేసుకొని తర్వాత ఒకళ్ళు పాడిన తర్వాత ఒకళ్ళు అలా అంతా కాకుండా టోటల్ లైవ్ రికార్డింగ్ చేయడం జరిగింది అందువల్ల మీకు ఇంత బాగా క్లారిటీ వచ్చింది ఆ పాటలు విన్నప్పుడు ఆ పాటలు కొంచెం ఇంకా కొంచెంసేపు వేసుంటే బాగుండేది ఇవాళ ఫంక్షన్ వచ్చి ఇప్పుడు బర్త్డే అంటే బర్త్డే కేక్ కటింగ్తో పాటు ఫుల్ పాట బర్త్డే పాట వేస్తారు మనకు అంత లేకపోయినా కొంచెం ఒక టూ మినిట్స్ వేసుంటే బాగుండేది అర్థం పాట బాగుందా లేదా అనుకునేటప్పుడు పాట అయిపోతూ ఉంది అది ఉండుంటే బాగుంటుంది డెఫినెట్గా మా మిత్రులు శ్రీ ఏవిఎం రావు గారు ఇవాళ 250 సీడీలు తీసుకుంటున్నారు తీసుకొని వారందరికీ నేను డిస్ట్రిబ్యూట్ చేస్తానండి ఇంత మంచి చిత్రం ఇంత మంచి చిత్రంలో పాటలు అందరూ వినాలి అని చెప్పి ఆయన తీసుకున్నారు వారికి కూడా నా కృతజ్ఞతలు ఇవాళ ముఖ్యంగా సినిమా బాగుండాలంటే దానికి ఎవ్రీవన్ అందరూ చెప్పేది అది క్యాప్టెన్ డైరెక్టర్ గారి గురించి కూడా రెండు మాటలు చెప్పకపోతే అది సబబు కాదు ప్రతి పాట ఆయన దగ్గరుండి ఎలా కావాలనేసి ఆయన చెప్పి ప్రతి ఏదైనా కొంచెం ఏదైనా తేడా వస్తే కూడా సార్ మనసు నొప్పించకుండా ఆయన ఎలా కావాలో అలాగా మమ్మల్ని మంచి బుజ్జగిస్తూ ఆయన చేయించుకున్నాడు దర్శకులకి చాలా కృతజ్ఞతలు తర్వాత రమేష్ గారు మా కంపోజింగ్ టైంలో రమేష్ గారు కూడా ఉండేవారు రమేష్ గారు కూడా ఇవాళ ఎంత బాగా పాటలు వచ్చినాయంటే ఈజ్ వన్ ఆఫ్ ద పర్సన్స్ ఎంత వీరైతే రాజశేఖర్ గారు అయితే ఆయన ఒకేమంటున్నారు మా అమ్మవారిని మీ దగ్గర విగ్రహం పెట్టాం సార్ మీరు ఎలా పూజ చేస్తారో మీరు చేసుకోండి అన్నారు రాజశేఖర్ గారు నేను చేశాను పూజ మీరంటే అన్ని పాటలు ఫుల్గా విని నేను పూజ సరిగ్గా చేశానో లేదో మీరు నిర్ణయించాలి తర్వాత ఈయన గురించి చెప్పాలి ఒక పాట నేను కొంచెం అవుట్ ఆఫ్ ద వే వెళ్ళాను అన్నమాట ఇప్పుడు కొంచెం 2012-13లో కదా మనం రికార్డింగ్ చేస్తున్నాం కొంచెం ఏదైనా కొంచెం రిథం బిట్టు మార్చి చేద్దామని చేయగానే ఈయన మేము వాయిస్తుండగానే లేచి వెళ్ళిపోయాడు ఈయన బయటికి వెళ్ళిపోయాడు నేను చూశానమాట ఎందుకైనా ఒకలాగా మొహం పెట్టి వెళ్ళిపోయాడు అనేసి నేను పిలిచి మా అసిస్టెంట్స్ని పంపించి ఒకసారి ఆ చంద్రశేఖర్ గారు ఎందుకు వెళ్ళిపోయారు ఒకసారి పిలవండి అన్నాను ఆయన వెళ్తే సార్ ఇది కన్యగా పరమేశ్వరి సినిమా సార్ ఏదో కొంచెం డబ్బా మీద దొరుకుతున్నట్టుగా ఉంది మాకు తబలాలతో వాయిస్తే బాగుంటుంది అన్నాడు వెంటనే తబలాలు రప్పించి తబలాలతో వాయింపించాను ఆ పాట కొంచెం బాగుందంటే వీరు కారణం ఆ పాటకి ఉన్నది ఒప్పుకోవాలి అలాగా ఈ పాటకి ఈ చిత్రానికి చేసిన ఏడు పాటలు ఈవెన్ బాలసుబ్రహ్మణ్యం గారు కూడా ఈ పాట ఎప్పుడు వెళ్ళగానే ఇలా పాట నేర్చుకుంటాడు ఇమీడియట్గా పాడేస్తాడు అన్నమాట అలాంటిది మీరందరూ వీళ్ళందరూ వచ్చారు రమేష్ గారు చంద్రశేఖర్ అందరూ వచ్చారు వాళ్ళతో డైరెక్టర్ గారు వచ్చారు సార్ చాలా మంచి చిత్రం మీరు తీస్తున్నారు నాకెందుకు అనిపిస్తుంది మీరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు నారాయణ రెడ్డి గారితో పాట రాయించారు అదే ఒక గొప్ప విషయం తర్వాత మీరు వాసురావుని పెట్టుకున్నారు అతను చాలా శ్రద్ధతో డెడికేటెడ్గా చేస్తాడు చాలా మంచి విషయం నేను ఈ పాటను చాలా బాగా పాడాలంటే మీరు ఒక గంట సేపు నన్ను వదిలేసండి అని 1 అవర్ పాట నేర్చుకొని 1 అవర్ పాడాడండి ఈ పాట ఆయన ఇంతసేపు పాడాడు బాలసుబ్రహ్మణ్యం చాలా ఫాస్ట్గా పాడేస్తాడు 1 అవర్ గంట సేపు పాడాడు ఈ పాట చాలా హ్యాపీగా వెళ్తూ నాకు మంచి పాటలు ఇచ్చారు మీరు అని నిర్మాతలకి చెప్పేసి వెళ్ళారు సో నాకు ఈ అవకాశం కల్పించిన మా ప్రొడ్యూసర్స్కి మీ అందరి ఆశీర్వాదాలు నాకు ఉండాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను చాలా సంతోషం సార్
ఎవరైనా మ్యూజికల్ డైరెక్టర్ చేయాలంటే మాకు ఏసీ రూమ్ కావాలి లేకపోతే మాకు సెపరేట్ రూమ్ కావాలి అలా చెప్పేవారు సార్ దగ్గర ఒక గొప్పతనం మాకు ఖర్చు ఎక్కువ కాకుండా వారి సొంత ఇంటనే కూర్చొని కింద కూర్చొని దేవుని దగ్గర సాయిబాబా ఫోటో పెట్టుకొని చాలా చక్కగా మేము మాత్రం ఉగాది నాడు వాళ్ళ ఇంటనే భోజనం చేసినాం మా వారి ఇంట్లో మాకింతో మా ఇంట్లో తిల్లే భోజనం సార్ ఇంటనే భోజనం చేయడం జరిగింది ఉగాది పండుగ రోజు వారి ఇంట్లో తినడం జరిగింది చాలా చక్కగా చేశారు మ్యూజిక్ అయితే మీరు విన్నారు ఎంతో శ్రద్ధగా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని వారికి కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు మమ్మల్ని ఎంతో సోదరుడిగా భావించి మాకు చేసినందుకు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ వారికి చంద్రశేఖర్ గారు రమేష్ గారు కూడా సార్ను సత్కరించవలసిందిగా కోరుచున్నాం చంద్రశేఖర్ గారు అలాగే రమేష్ గారు సాలూరి వాసురావు గారిని సత్కరిస్తున్నారు అలాగే ఆ సన్మాన కార్యక్రమంలో దయచేసి రాజశేఖర్ గుప్తా గారు కూడా పార్టిసిపేట్ చేయాలండి రమేష్ గారు ఈ సినిమాలో శంకరునిగా కనిపించారండి పరమశివుడిగా కనిపించినటువంటి ఆర్టిస్ట్ కూడా రమేష్ గారే థాంక్యూ సో మచ్ సార్ థాంక్యూ సో మచ్ అలాగే ప్రణవి గారు ఈ పాటను రాసింది వెణిగల్ల రాంబాబు